ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్చర్యకరుడు. అనుదిన వాగ్దాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని మాట ద్వారా ప్రతిరోజు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు కదండి. మరే ఎంత గొప్ప ధన్యత. దేవుడు ప్రతిరోజు తన బిడ్డలని మరి ఇశ్రాయేలు ప్రజలని ఇదే కాలమున మన్నాతో ఆయన తృప్తిపరిచాడట. ఆ మన్నా ద్వారా వారు పోషించబడ్డారు. ఈరోజు పరలోకపు మన్నా అంటే దేవుని యొక్క వాక్యం అనే మన్నా ద్వారా ప్రభువు ప్రతిరోజు ఆయన శ్రేష్టమైన మాట ద్వారా ప్రభు మరి మీ అందరితో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఎంతమంది మాటను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్నారు. నేను నమ్ముతున్నాను నిశ్చయంగా మీరందరూ దేవుని మాటను బట్టి మరి సంతోషిస్తున్నారని. మరి నేను మిమ్మల్ని బట్టి ఎడతెగక మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని మరి సిద్ధపడడం జరుగుతుంది గనుక దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవునిట్లారా, ప్రతిరోజు దేవుని వాగ్దానం ఉదయ కాలం వస్తుంది. ఆ మాటను రిసీవ్ చేసుకోండి. అనేకులకు ఆ మాటల గురించి తెలియచేయండి. అనేకులకు షేర్ చేయండి. అనేకులు దేవుని మాట విని దేవుని వైపు మరలుతారు. దేవుని శక్తిని అనేకులు అనుభవిస్తారు. కనుక ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి 103వ కీర్తన 5వ వచనంలో సెకండ్ లైన్ నేను చదువుతున్నాను. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 103వ కీర్తన 5వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట దావీదు రాస్తున్నాడు. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. మరి ఈ మాట దావీదు రాయడానికి గల కారణం ఏంటంటే ఎన్నో కార్యాలు దావీదు తన జీవితంలో మరి దేవుని కార్యాలని చూశాడు. ఎన్నో మేలులు చేశాడు. ఒక గొర్రెలు కాచుకున్న వ్యక్తి, అడవుల్లో తిరుగుతున్న వ్యక్తి, తృణీకరించబడ్డ వ్యక్తి, అందరికీ దూరంగా ఉన్న వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నార్మల్ లైఫ్ జీవిస్తున్న దావీదు ఆ కొండలలో గుట్టలలో తిరుగుతూ తాను ఆరాధిస్తున్న దేవుని నామాన్ని బట్టి నమ్మకంగా ప్రభువుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ కొండలలో గుట్టలలో తిరుగుతున్న దావీదును దేవుడు కనుగొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కనుగొన్న తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితం మార్చబడిపోయిందండి. అంటే అంతవరకు తృప్తి లేని జీవితం, మేలు అనేది దావీదు జీవితంలో చూడలేదు దావీదు. ఉదయం లేచినది మొదలుకొని మరి సాయంకాలం వరకు ఆ గొర్రెలను తీసుకొని వెళ్తూ అలా అడవుల్లో గుట్టల్లో కొండల్లో తిరుగుతున్న అతని జీవితము, ఎప్పుడైతే దేవుని దర్శనము దేవుని యొక్క కనుదృష్టి దావీదు పైన పడ్డాదో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితమే మార్చబడిపోయినది. దావీదు అనేకులకు దీవెనకరంగా రాజుగా అభిషేకించబడ్డారు. తన కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ తన తండ్రి కానీ ఊహించని కార్యము దావీదు పట్ల దేవుడు చేశాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. అంటే దావీదు గుర్తెరిగాడు దేవుడు చేసే మేలైన కార్యాలు హృదయాన్ని తృప్తిపరిచాయి. దావీదు జీవితంలో అనేకమైన మేలు దేవుడు చేశాడు. దావీదు హృదయాన్ని తృప్తిపరిచాడు. దేవునికి మహిమ. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారా? మేలు కొరకు ఆశతో ఆసక్తితో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? మీరు ఎవ్వరి ఎదుట కనబడకుండా ఏకాంతంగా ఉండి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తున్నారా? దావీదును కనుగొని దావీదు హృదయమును తృప్తిపరిచిన దేవుడు నీవు, నేను ఆరాధిస్తున్న దేవుడు. గనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కొరకు ఒక మేలైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాలమున మేలుతో నీ హృదయమును ప్రభు తృప్తిపరచబోతున్నాడు. మేలు జరిగినప్పుడు హృదయం తృప్తిగా ఉంటుంది కదండి, సంతోషంగా ఉంటుంది, గంతులు వేస్తారు. గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా,
విశ్వసించి దాన్ని రిసీవ్ చేసుకోండి. దావీదు హృదయాన్ని తృప్తిపరిచిన దేవుడు, మేలు చేసిన దేవుడు, నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు మేలును జరిగించబోతున్నాడు. అది మంచి మేలైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నీ బంధుమిత్రులు నీ స్నేహితులు ఆశ్చర్యపోయే మేలైన కార్యాన్ని యేసయ్య జరిగించబోతున్నాడు. గనక మేలుతో దేవుడు నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని మరి రిసీవ్ చేసుకోండి. ఈ దినాన్ని ప్రారంభించండి. అద్భుతాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా దావీదు నాయనా ఇదిగో దావీదుని జ్ఞాపకం చేసుకుని మేలుతో హృదయాన్ని తృప్తిపరిచినట్లుగా అయ్యా ఇదిగో నీ బిడ్డలు ఎంతమంది విశ్వసిస్తూ నమ్ముతున్నారో ఈ ఉదయకాలమే వారి హృదయము మేలుతో నింపబడునుగాక, అద్భుతము జరుగునుగాక, వారు తృప్తిపరచబడునుగాక, వారి తెల ఎత్తబడునుగాక నాయన, వారు అభిషేకించబడుదురుగాక. నీ బలమైన కార్యాన్ని జరిగించండి. ఇంతవరకు మేలు చూడలేదేమో, తృప్తికరమైన జీవితం లేదేమో, ఇంతవరకు శాపం అనుభవించారేమో, ఈ రోజు నుంచి నా తండ్రి నీ వాగ్దాన బిడ్డలు పట్టుకొని ముందుకు వెళ్తుండగా నా తండ్రి మేలైన కార్యాలు వారి పట్ల వారి కుటుంబాల పట్ల మీరు జరిగించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడైండి. ఆయన మేలుతో మిమ్మల్ని నింపి ఇది నడిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని తోడై